డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం రాష్ట్ర ఆశా వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్న ఆశా వర్కర్లను ముందు రోజే పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఊబలంక, గోపాలపురం, పీహెచ్సి పరిధిలో ఉన్న సుమారు 63 మంది ఆశా వర్కర్లను మీటింగ్ పేరుతో పోలీసులు పిలిచి గోపాలపురంలో ఆకుల రామకృష్ణ కళ్యాణ మండపంలో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న కొత్తపేట టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు కళ్యాణ మండపం వద్దకు చేరుకుని ఆశా వర్కర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, అమలాపురం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరు సతీష్ రాజు, మండల పార్టీ అధ్యక్షులు గుత్తుల పట్టాభి, మండల బీసీసీఎల్ అధ్యక్షులు కోట వెంకటేశ్వరరావు, మండల తెలుగు యువత అధ్యక్షుడు కాసురెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు అధికార నాగేశ్వరరావు, దొడ్డా నాని నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారి న్యాయమైన డిమాండ్ల కోసం ప్రభుత్వానికి తెలియజేసుకునే హక్కు ఉంది. పౌరుల యొక్క ప్రాథమిక హక్కు అది. దానిని అపహాస్యం చేసే విధంగా మహిళలను కూడా చూడకుండా వాళ్ళకి నిర్బంధించడం, వారందరికీ కూడా చంటి బిడ్డలు ఉన్నారు, ఇళ్ళ కాడ వారి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ ఇంటి దగ్గర చక్క పెట్టుకోవాల్సిన అనేక కార్యక్రమాలు మహిళలకు ఉంటాయి. అవి ఏమీ ఆలోచించకుండా మహిళలకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అంటే మహిళా కానిస్టేబుల్స్ కానీ వారికి ఉండే ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకోకుండా, కానీ భోజనం లేదా వారికి కావలసినటువంటి కనీస వారికి అందించవలసినటువంటి కనీస ఆహార కూడా వారికి అందే పరిస్థితులు లేకుండా ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణం. వారేమీ పెద్ద కోరికలు ఏం కోరలేదు, కనీస వేతనం అడిగారు. వారు న్యాయమైన డిమాండ్లో కనీస వేతనం అడిగారు, లేదా మిగతా ఉద్యోగుల్లాగే వారికి కూడా అన్ని రకాల సదుపాయాలు మనం అడుగుతూ ఉన్నారు. జీవితాల్లో ఆ రకంగానే మరి ఆ జీవితకాలం పూర్తయిపోతూ ఉంది. ఇలాంటి సమయంలో వారికి నేను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. వారు రిటైర్మెంట్ అయిపోయాక వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ సగం పెన్షన్ కానీ లేదా ఇతరత్ర సౌకర్యాలు కానీ అన్నీ అందించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున, వారికి న్యాయం చేయాలని. పైగా మీరు న్యాయం చేయబోగా ఇటువంటి దుర్మార్గమైనటువంటి అక్రమారస్తుల్ని ఖండిస్తూ ఉన్నాం. రేపు తెలుగుదేశం ప్రభుత్వం 2 నెలల్లో అధికారంలోకి రాబోతూ ఉంది. వచ్చిన తర్వాత తప్పకుండా వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారితో వారికి న్యాయం చేయడానికి మేము తప్పకుండా కృషి చేయడం జరుగుతుంది. ఈనాడు ఈ ప్రభుత్వాన్ని తక్షణం వీరిని ఇలా నిర్బంధించడం తగదు. వీరిని విడుదల చేయాలి. విడుదల చేసి మహిళల మీద ఇటువంటి దౌర్జన్యంగా ప్రభుత్వం వ్యవహరించడం చాలా శోచనీయం. దీన్ని ఖండిస్తూ తక్షణం వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారి న్యాయమైన కోరికలు వెంటనే పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు వీరిని ఇమ్మీడియట్లీ విడుదల చేయాలి. ఎందుకంటే ఆడవాళ్ళు, వారి పిల్లలు, ప్రధానంగా వాళ్ళ పిల్లలు ఉంటారు, సంసార బాధ్యతలు ఉంటాయి. ఇందులో బీపీ షుగర్లు కూడా చాలామంది ఉన్నారన్నారు. మరి మందులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి, నిర్బంధంగా బట్టలు కూడా లేవు, కనీస వసతులు కూడా లేకుండా వీరిని ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రక్త నిర్బంధం చేయడం అనేది ఇది మంచి చర్య కాదు. ఈ చర్యని ఇమ్మీడియట్లీ ప్రభుత్వం వెంటనే కలవ చేసుకుని పోలీస్ అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము అందరం కూడా కనీసం ఇక్కడ ఏదో ఒకరో ఇద్దరు మహిళా పోలీసులు పెట్టారు. దాదాపు 63 మంది ఆశా వర్కర్లు ఉన్నారు. ఒక ఇద్దరు మహిళా పోలీసుల వాళ్ళు అంతా మగవాళ్ళే కనబడుతున్నారు. ఇక్కడ ఒక ఇద్దరు మహిళా పోలీసులు పెట్టి మేము మహిళలు పెట్టేసామని అంటున్నారు. ఈ రకంగా తప్పిది, ఇది విధానాలు కరెక్ట్ కాదు. కాబట్టి ఇది పోలీస్ వారు కూడా ఆలోచించి, ఎందుకంటే ఇప్పటికే డీఎస్పీ గారితో కూడా మాట్లాడడం, మా సత్యానందరావు గారు కూడా వారు కూడా మాట్లాడారు. మరి త్వరలో ఇమ్మీడియట్లీ వారు రిలీజ్ చేయాలని. ఒకవేళ రిలీజ్ చేయకపోతే వారికి పూర్తిగా అండదండలుగా మేమంతా కూడా ఈ రిలీజ్ అయ్యే వరకు కూడా మేము పూర్తి అండదండలుగా ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఈ నిర్బంధ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కూడా ఓబలంక, గోపాలపురం పీహెచ్సికి చెందిన ఆశా వర్కర్లు అండి. మేము మా సమస్యల మేరకు రేపు ప్రొద్దుట విజయవాడ ధర్నాకి వెళ్ళడం కోసం మేము పీహెచ్సి డాక్టర్స్కి లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే రాత్రి మొత్తం కానిస్టేబుల్స్ అది వచ్చి మాకు లెటర్లు ఇచ్చి మీరు వెళ్ళడానికి వీలు లేదనేసి లెటర్లు ఇచ్చి సంతకం పెట్టించుకున్నారు. అలాగే సార్, మేము వెళ్ళమన్నాము. ఈరోజు పీహెచ్సిలో ఆషాడే లేనప్పటికీ ఎన్డీడీ ప్రోగ్రామ్ అని చెప్పి మీ మీటింగ్ పెట్టి మధ్యాహ్నం అందరినీ కూడా తప్పనిసరిగా రావాలి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా పీహెచ్సికి రప్పించడం జరిగింది.
రావడంతో మార్నింగే పోలీసులు అంతా కూడా వచ్చి పిహెచ్సిలో మొత్తం మేడం కి కూడా చెప్పారంటండి, మేము వచ్చే వరకు కూడా ఆశలు ఏమైనా వదలొద్దని చెప్పారంటండి. ఆ విషయం మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. మేము వచ్చిన కాడి నుంచి కూడా పిహెచ్సి చుట్టూ పోలీసులు అందరూ చుట్టుముట్టడం జరిగింది. అలాగే రోడ్ల మీద మీటింగ్కి వచ్చే ఆశా వర్కర్లను కూడా మీరు ఎక్కడికి వెళ్తారు ఏంటని చెప్పేసి అక్కడ సెంటర్లో కూడా ఆపడం జరిగింది. మొత్తం అందరినీ కూడా పిహెచ్సికి తరలించడం జరిగింది. అలాగే ఓబలంక పిహెచ్సికి వెళ్ళి ఆ ఆశా వర్కర్లందరినీ కూడా వెహికల్లో ఎక్కించుకుని గోపాలపురం తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణ మండపంలో పెట్టి అలాగే గోపాలపురం పిహెచ్సిలో మీటింగ్ జరుగుతున్న మా అందరినీ కూడా రమ్మని చెప్పారు. మేము ఆ కారణంగా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మేము ధర్నాకి వెళ్తున్నప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్వాలేదు, మాకు ఆ కారణంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మేము ఇంట్లో ఎక్కడెక్కడ వదిలేసి వచ్చాం మమ్మల్ని మేము రామని చెప్పినా సరే మేము అరెస్ట్ చేసి మీరు రావాల్సిందే 10 నిమిషాల్లో వదిలేస్తాము, మీటింగ్ ఉందని చెప్పి మళ్ళీ మమ్మల్ని కళ్యాణ మండపంలో పెట్టి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. మరి మా కుటుంబ సమస్యలతో ఉన్నవాళ్ళు ఉన్నారు, అలాగే చంటి పిల్లలతో ఉన్నవాళ్ళు ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా ఇలా నిర్బంధించడం కూడా మేము ఖండించడం జరుగుతుంది. మరి ఈ సమస్యని మరి రేపొద్దున మా సమస్యని పరిష్కరించుకోవడానికి రేపు వెళ్ళడం కోసం మేము ఎంతో పోరాటం చేయడం కోసం మేము అందరం కూడా ఇక్కడ నినాదాలన్నీ కూడా ఇక్కడే చేయడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది.